నమస్కారం మహిళా జెండర్స్ కి స్వాగతం గుల్డెన్ లో ముందుగా హెడ్ లైన్స్ ధాన్యం కొనుగోలుపై సమీక్ష సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా కార్తీక మాసం ప్రారంభంతో రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ డబల్ రోడ్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ నాయకులు కార్తీక మాసం ప్రారంభం కావడంతో వేణుగోడ శ్రీ రాజేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు స్వామివారికి ప్రీతికరమైన మాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఆలయంలో విశిష్ట పూజలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు ప్రతి సోమవారం ఉదయం మాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం సాయంకాలం మహాలింగార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు అలాగే ప్రతిరోజు దీప మహోత్సవం ఉంటుందని తెలిపారు शिवोनाम रूपाभ्याम या देवी सर्वमंगला तयो संस्मरणा तुंसाम सर्वतो जयमंगलम वेमुलवाड़ा राजराजेश्वर स्वामी गारी ओक क्षेत्र में शिवकेशवुलकु इधर कूड़ा निलयमैनटुवंटि हरिहर क्षेत्र मरियु दक्षिण काशी क्षेत्र में कार्तिक मासान्नि पुरस्करिंचुकोनि शिवकेशवुलु इरुवुरु कूड़ा विशेषमैनटुवंटि पूजलु ई मासंलो चेयडं जरुगुतुंदि విశేషించి ఈ మాసం మనకు ఈ రోజు అంటే 2వ తారీఖు నవంబర్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 1వ తారీఖు వరకు కార్తీక మాసం పూర్తిగా కొలువై ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క ఆలయంలో ప్రతి సోమవారము స్వామివారికి ఉదయం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రవారాభిషేకం సాయంకాలం వేళ కళ్యాణ మండపంలో మహాలింగార్చన కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు కూడా స్వామివారి ఆలయ ప్రాంగణంలో దీప మహోత్సవం ఉంటుంది విశేషించి ఈ సంవత్సరం అధికారుల యొక్క సూచనల మేరకు ప్రత్యేకంగా పంచపర్వములు అంటారు మనకు ఈ యొక్క కార్తీక మాసంలో అంటే ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి ఈ 5 రోజుల పాటు పంచపర్వాలు అంటారు ఈ పంచపర్వాల్లో మొదటి రోజున ఏటంటువంటి ఏకాదశి నాడు అంటే 12వ తారీఖు నాడు ఇక్కడ సామూహిక దీపోత్సవ కార్యక్రమం ప్రత్యేకంగా విశేషంగా శివకేశవులు ఇరువురు కూడా శివార్చన చేసి ఆయా కేశవార్చన చేసిన తర్వాత శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి గారి యొక్క అనుగ్రహ భాషణం ఉంటుంది ఈ కార్తీక మాసంలో విశేషించి మనకు ఎవరైతే దీపాన్ని దానం చేస్తారో దీపాన్ని వెలిగిస్తారో ఆ దీపానికి ఉండేటువంటి ప్రశస్తి అత్యంత గొప్పనైనటువంటిది కాబట్టి ఆ శివకేశవులు ఇరువురికి కూడా అత్యంత ప్రీతిదాయకమైనటువంటిది కాబట్టి ఈ మాసమంతా కూడా శివకేశవ నామస్మరణ చేస్తూ దీపాన్ని వెలిగించి దీపాన్ని దానం ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి శివకేశవుల యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఎన్నికల వరకు రాజకీయాలను ఎన్నికల తర్వాత అభివృద్ధి చేయడమే ధ్యేయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు శనివారం మల్యాల మండల కేంద్రంలోని అడ్డ రోడ్డు నుంచి మేడిపల్లి మండలం కాచారం వరకు నిర్మించే డబుల్ రోడ్ పనులను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేంద్ర నిధులతో అభివృద్ధి చేసి వాళ్లే చేసినట్టు ప్రచారం చేసుకున్నారని గత ప్రభుత్వం కాంట్రాక్టర్లను బెదిరించడం కమిషన్ల కోసమే పనిచేసిందని తెలిపారు కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులతో స్థానిక ఎమ్మెల్యే సత్యం సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అభివృద్ధి పనులు చేస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇది ఫెడరల్ స్ట్రక్చర్ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు సంయుక్తంగా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకొని
అభివృద్ధిలో పాలు పంచుకోవాలి. దురదృష్టవశాత్తు గతంలో ఉన్నటువంటి ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఏం సహకరించకుండా కొన్ని కారణాల వల్ల వాయిదా పడడం జరిగింది. నేను మరొకసారి బండి సంజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా చొప్పదండి నియోజకవర్గ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మున్ ముందు కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్ని రకాలుగా సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మంచి ఆనవాయితీ అలా అందరూ కూడా కలిసిమెలిసి ఒక ప్రశాంతమైన వాతావరణంలో గొప్ప మా పోలీసులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. పోలీసులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అధికారులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో మీరు చూశారు కేంద్రం నిధులు తీసుకొచ్చినా కూడా రాష్ట్రము కేంద్రము కలిసి చేసుకోవాలంటే అభివృద్ధి. కానీ గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ కనీసం ప్రోటోకాల్ లేదు, ప్రారంభోత్సవాలు లేవు, అయితే కాంట్రాక్టర్లను బెదిరించడము, కమిషన్లు తప్పుకోవడము, పనులే జరగకుండా చూసే ప్రయత్నం చేయడం, ఇది గతంలో జరిగింది. నేను ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా వాస్తవాలు మాట్లాడే అలవాటు నాకు కొన్ని వారిని మాట్లాడుతుంది. ప్రధానమంత్రి మోడీ గారు, నితిన్ గడ్కరీ గారు సంఖ్యం చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తున్నారు. ఒకటి రాబోయే రోజుల్లో కూడా తప్పుడు ఇదే పరంపర కొనసాగించాలి. ఇదే ఆనవాయితీగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. పగలు పట్టింపుతో సాధించేది ఏమీ లేదు. ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది తప్ప, కార్యకర్తలు కొట్టుకుంటారు తప్ప ఏమి ఉండదు. అక్కడ ఒక మంచి వాతావరణం ఇవ్వాలి. చుప్పది నియోజకవర్గంలో వాళ్ళ నిర్మాణమైంది. ఇదే వాతావరణం నిరంతరం అన్ని నియోజకవర్గాలు కొనసాగించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, మా మీద ఉంది, అందరి మీద ఉంది. కాబట్టి దీన్ని ముందు కొనసాగిస్తాం. ఇటువంటి నిధులు కేంద్రం ద్వారా తీసుకొచ్చిన నిధులు ఇంకా చుప్పది నియోజకవర్గానికి పక్క తీసుకొస్తాం. అభివృద్ధి అందరం కలిసిమెలిసి అభివృద్ధి చేస్తాం. దానిలో ఏం అనుమానం లేదు. వాటి సహకరించినటువంటి స్థానిక శాసనసభ్యులు సత్యం గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞతలు చేస్తాం. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ వ్యాఖ్యలపై వేమాడ పట్టణ బీజేపీ అధ్యక్షుడు రేగుల సంతోష్ బాబు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ పై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని అన్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక సార్లు వచ్చినా ప్రధానిని కలవకుండా తెలంగాణ అభివృద్ధికి సహకరించిన కేంద్రాన్ని చాలా సార్లు బదనం చేశారని, కేంద్రంపై చేసిన వ్యాఖ్యలను అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు జులై పాషా, నామల శేఖర్, నేరల సాయి, రేగుల శ్రీకాంత్, సగ్గు రాహుల్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి రెండు పర్యాయాలు ఓడిపోయిన తర్వాత తనని ప్రజలు ఎక్కడ గుర్తుంచుకోరు అనే ఒక అంతర్మతనంతో ఈరోజు బండి సంజయ్ గారిపై అక్కసు వెళ్ళగక్కే విధంగా వారి యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మరి దానిలో భాగంగా సిద్దిపేట నుండి కోరుట్ల వరకు జరగాల్సినటువంటి హైవే నిర్మాణంపై, మరి దానిలో నష్టపోతున్నటువంటి మరి ప్రజలపై, అదేవిధంగా రైల్వే లైన్పై వారు మాట్లాడినటువంటి మాటలు మరి ఒక రకంగా మరి హాస్యాస్పదం. గతంలో మరి వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి నరేంద్ర మోడీ గారు వస్తే మరి ఒక్కరోజు కూడా వెళ్ళి మరి గౌరవంగా ఆహ్వానించి మా తెలంగాణ ప్రాంతానికి ఈ రకమైన అభివృద్ధికి మరి సహాయపడండి అని చెప్పి మరి నోరు తెరవనేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత ఇలాంటి మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం. మరి రవాణా శాఖ మంత్రి, మరి రోడ్ల శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కర్ గారు కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి పార్లమెంటు సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ గారు మరి గతంలో పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు వారు చేసినటువంటి అభివృద్ధి పనులు మరి బ్రోచర్ రూపకంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి రాబోయే మరి రోజుల్లో మరి మరొకసారి గెలిచిన తర్వాత కూడా పూర్తి స్థాయి మరి అభివృద్ధి పైననే వారి దృష్టి కేంద్రీకరించడం జరిగింది. మరి 2019 ఎన్నికల్లో మరి కేసీఆర్ గారు హిందువులు బంధువులు అన్నప్పుడు ఏ వేదిక మధ్యనే ఉన్నటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ గారు, ఆ రోజు నోరు మూసుకొని ఉన్న వినోద్ కుమార్ గారు ఈరోజు మళ్ళీ నోరు తెరవడం చాలా బాధాకరం. మరి వెంటనే బోయినపల్లి వినోద్ కుమార్ గారు గతంలో మీరు చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకునేటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు. మీ ట్విట్టర్ టిల్లు గారు, కేటీఆర్ గారు మరి తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తారంటున్నారు. మీరు గతంలో ఇచ్చిన హామీలను మరి ఎక్కడికక్కడ మరచి అధికార దాహానికి మరి అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసారో మీరు ఒక్కసారి మరొకసారి ఆలోచించుకోవాలి. మీరు మీరు యొక్క పాదయాత్ర చేస్తే మరి ప్రజలు తిరగబడి కొట్టేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. కనుక మిమ్మల్ని హెచ్చరిస్తాము. బండి సంజయ్ గారు పూర్తి స్థాయి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి కరీంనగర్ పార్లమెంటుని అభివృద్ధి చేసే దిశగా ఉంటుందని చెప్పి మరి మీకు ఈ సందర్భంగా మరి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాము. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ బండి సంజయ్ తిట్ల పురాణం బంద్ చేసి జాతీయ రహదారి కోసం ఎక్స్టెన్షన్ చేయాలని కోరారు. సిరిసిల్ల నుండి వేస్తున్న రహదారిని విరమించుకోవాలని, దీనివల్ల మధ్యతరగతి ప్రజలు రహదారిలో భూములు కోల్పోతున్నారని తెలిపారు. విభజన చట్టం ద్వారా ఈ రాష్ట్రం ఏర్పడింది. ఈ రాష్ట్రం ఏర్పడే సందర్భంలో తెలంగాణ
ప్రాంతం ఒక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత ఇక్కడ స్వాతంత్రం వచ్చిన కాంచలి జరిగినటువంటి నష్టము దాన్ని పూరించడానికి ఆ రోజు ఆ విభజన చట్టంలో కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి కొత్త తెలంగాణ రాష్ట్రానికి దానిలో రైల్వే లైన్లు జాతీయ రహదారులు కొన్ని కళాశాలలు కొన్ని యూనివర్సిటీలు సరే చాలా విషయాలు మరి దాంట్లో పొందపరచడం జరిగింది నేను ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా రాజన్న సిరిసిల్ల కేంద్రం నుండి ఒక విషయం జాతీయ రహదారుల విషయం పైనే నేను పరిమితమై నేను మాట్లాడదలుచుకున్నాను ఎందుకంటే మీకు అందరికీ తెలుసు 365B జాతీయ రహదారి ఈరోజు సూర్యాపేట జనగామ మీరు తెలంగాణ మ్యాప్ చూస్తే కోరుట్ల నుండి స్ట్రేట్గా సూర్యాపేట వరకు గీత గీసినట్టు ఉంటుంది అది ఒక మ్యాప్లో చూస్తేనే అర్థమవుతుంది ఊరికే కోరుట్ల ఎక్కడున్నది భీమలవాడ ఎక్కడున్నది సిరిసిల్ల ఎక్కడున్నది సిద్దిపేట ఎక్కడున్నది జనగామ ఎక్కడున్నది సూర్యాపేట ఎక్కడున్నది అనిపిస్తుంది మీరు తెలంగాణ మ్యాప్ పెట్టుకుని చూడండి ఒక తెలంగాణకు ఒక వెన్నుపూస లాగా ఉంటుంది స్ట్రేట్గా ఉంటుంది కాబట్టి నేను ఆ రోజు దుద్దెడ నుండి సిద్దిపేట మీదికి వెళ్ళి సిరిసిల్ల మీదికి వెళ్ళి వేములవాడ మీదికి వెళ్ళి చందుర్తి మన కతలాపూరు కోరుట్ల వరకు ఉంటే కోరుట్ల జాతీయ రహదారి ఉంది ఏది ఆర్మూర్ టు మరి అది ఛత్తీస్గఢ్కి వెళ్ళే జాతీయ రహదారి కాబట్టి దానికి కనెక్షన్ ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన చేయడం జరిగింది అయితే సిరిసిల్ల వరకే దాన్ని ఆ రోజు ఆమోదించి మరి జూన్ 2018 నాడు 365B సిరిసిల్ల వరకు ఎక్స్టెన్షన్ చేశారు తర్వాత ఈ సిరిసిల్ల నుండి వేములవాడ మీదకి వెళ్ళి కోరుట్ల వరకు ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి లిఖితపూర్వకంగా నేను పార్లమెంట్ సభ్యుడుకున్నప్పుడు దానికి లేఖలు రాశాను మరి ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతున్నది మరి నా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ వ్యాఖ్యలను బీజేపీ సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడు సిరికొండ శ్రీనివాస్ ఖండించారు. చందుర్తి మండలంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ పై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని అన్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ అనేక సార్లు వచ్చిన ప్రధానిని కలవకుండా తెలంగాణ అభివృద్ధికి సహకరించిన కేంద్రాన్ని చాలా సార్లు బదనం చేశారని కేంద్రంపై చేసిన వ్యాఖ్యలు అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పొంచెట్టి రాకేష్, నాయకులు సిరికొండ శ్రీనివాస్, పెరుక గంగరాజు, చీరం తిరుపతి, గాడికొప్పుల జీవన్, చింతకుంట సాగర్, వంకాయల కార్తిక్, మహీందర్, పెరుక రంజిత్, జీవన్ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నేర్చుకునే స్థాయిలో మరి బండి సంజయ్ కుమార్ గారు లేరు. మరి మిమ్మల్ని మీరు సొంతంగా మేధావ్యాన్ని ప్రకటించుకొని మరి బండి సంజయ్ కుమార్ గారికి ఒక విపులమైన ఆలోచన వారికి ఉంది. వారు ఖచ్చితంగా మంచి మార్గదర్శకంలో వారు పనిచేస్తున్నారు. మరి జనం మిమ్మల్ని పట్టించుకోవడం లేదు, జనం మీ వైపు చూడడం లేదు. అధికారంలో ఉన్న రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పైన మీరు పోరాడండి అంటే కాంగ్రెస్ పార్టీని పక్కకు పెట్టి మరి పనిచేసే నాయకులు బండి సంజయ్ కుమార్ గారిని మీరు ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదు. మీ సలహాలు కూడా ఎవరు తీసుకోరు. దయచేసి ఇప్పటికైనా మీరు సలహాలు ఇవ్వడం మానేయండి, పనిచేయడం మొదలు పెట్టండి. పనిచేసి జనానికి ఏదైనా పనికొచ్చే పనులు చేయాలని వినోద్ కుమార్ గారికి భారతీయ జనతా పార్టీ చందుర్తి మండల శాఖ తరఫున సవినయంగా మనవి చేస్తున్నాం. మన కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు పోతూ తొమ్మంట అక్కడ సిరిసిల్లకడ ఆయనట్టున్నాడు. మన బండి సంజయ్ గారిని నువ్వు తిట్లపురాణ ఆపు, రోడ్ల మీద దృష్టి పెట్టు, నువ్వు ఇచ్చేయి అజ్జేయి అనడానికి నువ్వు మీ టీఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి వెళ్ళి 24 దాకా ఉండే అందులో మీరు ఒక పీరియడ్ ఒక పీరియడ్ పార్లమెంట్ సభ్యులు కూడా పనిచేసిర్రు. మీరేం చేసిర్రు ఏమన్నా అంటే మేము ప్రతిపాదించినాం, మేము ప్రతిపాదనలు పంపినాం. ప్రతిపాదనలు పంపడం తప్ప మీరు పనులు చేయ 15 పని చేయరాలేదా మీకు? మా బండి సంజయ్ గారు మొదటిసారి ఎంపీ అయినప్పుడు, అలాగే రెండోసారి కూడా ఎంపీ అయినప్పుడు ఎన్నో రోడ్లు మన దగ్గర మన వేములవాడ కాన్స్టిట్యూన్సీలో ఆ గోవిందారం నుంచి వెళ్ళి మేడిపెళ్లి నిన్ననే శాంక్షన్ చేయించిన కాసారం రోడ్డు, కొడిమేర నుంచి వెళ్ళి కాసారం రోడ్డు మీరు 15 నుంచి వెళ్ళి మీ టీఆర్ఎస్ కార్యకర్తలను కాపాడుకోవడం కోసం వాళ్ళ లబ్ధి కోసం మీరు వేములవాడ మన సిరిసిల్ల నుంచి సిద్దిపేట రోడ్డు చేయలేరు. అలాంటి ఎలకతుర్తి నుంచి వరంగల్ రోడ్డు మీరు చేయలే. అది మా బండి సంజయ్ రాగానే ఆ పని స్టార్ట్ చేసి ఇప్పుడు ఆ పని కూడా కంప్లీట్ కావస్తుంది. మా మున్ముందు కూడా ఒక విమర్శించేటప్పుడు మీరు గుర్తు ఒక ఆలోచించి మాట్లాడాలి. మా భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున మీ వ్యాఖ్యలు వెనుక తీసుకోవాలని
డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. జిల్లాలలో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో వెంటనే ప్రారంభించామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లోని సచివాలయం నుండి ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ధాన్యం కొనుగోలుపై తీసుకోవాల్సిన చర్యల గురించి పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి డిఎస్ చౌహాన్ అధికారులకు సూచించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమని, ఏ చిన్న ఇబ్బంది లేకుండా సమర్థవంతంగా ధాన్యం కొనుగోలు జరిగేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కీమియా నాయక్, డిఎం సివిల్ సప్లై రజిత, డిసిఎస్ఓ వసంతలక్ష్మి, డిసిఓ రామకృష్ణ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, నమస్కారం.